సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మనము దేశంలో జరుగుతున్నటువంటి సిఏ పైన చూసినట్లయితే నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ యొక్క నిరసనలు చూసినట్లయితే సిఏ పైన అవగాహన లేకుండా అసత్య ప్రచారాలతోని ఈ యొక్క విద్యార్థులని కోనా సెక్యులరిజం నిదవలనే వాళ్ళు విద్యార్థులను తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అయితే విద్యార్థి పరిషత్ ఈ యొక్క సిఏ అంటే పౌరసత్వ చట్ట సవరణ చట్టం పైన దేశవ్యాప్తంగా అదే రకంగా మనము అవగాహన సదస్సులు అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థుల సమస్యలతో పాటుగా విద్యారంగ సమస్యలతో పాటుగా జాతి యొక్క నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి సంఘటనలు చాలా చూస్తుంటాం. మరి విద్యార్థి పరిషత్ దేశానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో చాలా ప్రభుత్వాలకి మరియు 1962 సంవత్సరంలో చూసినట్లయితే చైనాతో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కూడా మనము ఒక ఆ రోజు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క పిలుపు మేరకి సైనికులకి ముందుండి పౌర సహాయం కూడా విద్యార్థి పరిషత్ తన వంతు ఈ యొక్క సహకారం అందించడం జరిగింది. ఈ యొక్క సిఏ అనేది ఈ యొక్క భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము 2019 రోజున చట్ట సవరణ చేయడం జరిగింది. సిఏ అంటే మనందరికీ కూడా తెలుసు, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. అయితే ఇది నిరసనలు జరుగుతున్న సందర్భంలో మనము విద్యార్థుల్లో ఈ సిఏ పైన అవగాహన కల్పించడం కోసము 7వ తేదీన ఈ యొక్క అవగాహన యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవగాహన సదస్సుకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ జమలపురం నిరంజన్ గారు ఈ యొక్క అవగాహన సదస్సుకు విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు సోదరి సోదరులు మేధావులు ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క అవగాహన సదస్సుకు పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పడ్డ మంగళవారం రోజు 7 జనవరి 2020 నాడు జగిత్యాల జిల్లాలో పడ్డ ఈ యొక్క సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరణ సంబంధించి అనేక మంది కూడా అపోహలకు గురై ఈ యొక్క సిఏని తప్పుపడడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే విద్యార్థి పరిషత్ దేశం కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు అనేది పూర్వం చేయడం జరిగింది. దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి దాన్ని స్వాగతిస్తూ ఉన్నది. అదేవిధంగా
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి ప్రజల్లోపటికి ఈ యొక్క వివరణ అనేది పూర్తిగా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ యొక్క సిఏకి సంబంధించినటువంటి అవగాహన సదస్సు అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల జిల్లాలో పట నిర్వహించడం జరుగుతున్నది. దీనికి అధిక సంఖ్యలో పట విద్యార్థులు మేధావులు అందరూ కూడా హాజరై ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క దేశంలో కూడా జరుగుతున్నటువంటి అపోహలను కూడా మనందరం తొలగించాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఇక విద్యార్థి పరిషత్ దీన్ని ముందుండి ఈ యొక్క సిఏకి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. చింతాని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జగిత్యాల సార్. ఏదైతే జగిత్యాలలో నిర్వహిస్తున్నటువంటి సిఏఏకి సంబంధించినటువంటి 3000 మంది విద్యార్థులతో జగిత్యాల పట్టణంలో ఈ యొక్క సిఏఏ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సిఏఏ సిటిజన్షిప్ అపాయింట్మెంట్ యాక్ట్ను ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మేము జగిత్యాల జిల్లా ఏబిపి తరఫున మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మల్లేష్, ఏబిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.